హలో అండి అందరికీ. ఈరోజు నేను గోంగూర పప్పు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చిన్న వీడియో అండి. సో ఫస్ట్ అయితే కందిపప్పుని కొంచెం కడిగి పెట్టుకొని అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, పులుపు ఎక్కువగా ఉంటే మనం తీసుకునే కందిపప్పును బట్టి దీన్ని యాడ్ చేసుకుంటాము. సో కొంచెం ఆకులు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను, దానిలోకి కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ. ఇది గోంగూర పులుపు ఉంటేనే బాగుంటుంది పప్పుకి. యాక్చువల్గా చెప్పాలంటే ఎంత అంటే ఆకుకూరలు అన్నింటిలో కన్నా గోంగూర పప్పే కొంచెం నచ్చుతుంది నాకైతే. సో ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా దీన్ని ప్రాసెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూసేద్దాం. సో దీనిలోకైతే నేను పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా ఒకటి తీసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తాము అని చెప్పేసి పెడుతున్నాం. మీరు కూడా ఒకవేళ ఈ పద్ధతిలో చేసుకోనట్లయితే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మేమైతే మా విలేజ్లో మేము ఇలా చేసుకుంటాం. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. దీనిలోకి సరిపడా పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం, అవి కొంచెం స్పైసీగా ఉన్నాయి కదా, కొంచెం కారం యాడ్ చేసుకున్నా, మసాలా కారం ఇది. దీన్ని కొంచెం యాడ్ చేసేసుకొని ఎక్కువ స్పైసీ కావాలనుకున్నారు కారం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇది ఘాటు ఉంటుంది, మసాలాలు అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ప్రతి కర్రీలో కూడా మేము ఇదే యూజ్ చేస్తాము. సో ఇది వేసుకున్న తర్వాత చింతపండు కొంచెం కడిగి వేసుకున్నా, అట్లనే డైరెక్ట్గా వేసుకోవద్దని కడిగి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. కొంచెం వేస్తే సరిపోతుంది ఆకుకూరలకి, మరీ గట్టిగా ఉన్నా బాగుండదు అనమాట. ఇంకా ఆయిల్ కొంచెం వేస్తున్నా ఎందుకంటే పొంగకుండా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఇంకా దీన్ని కుక్కర్ మూత పెట్టేసి పెట్టేయడమే. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికితే సరిపోతుంది. ఆకుకూర పప్పు ఏంటంటే మరీ గట్టిగా ఉంటే బాగుండదు అనమాట. ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత పప్పు అనేది కొంచెం గట్టిపడిపోతుంది కదా. సో అందుకని కొంచెం జోరుగా ఉండేలా చేసుకుంటేనే మనకు అన్నంలోకి బాగుంటుంది. సో అందుకని కొంచెం గ్రేవీగా ఉండేలాగా చేసుకుంటేనే ఆకుకూరలది పప్పు బాగుంటుందన్నమాట. సో పప్పు చూస్తే ఉడికిపోయింది. సో ఉడికిపోయింది కదా, ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో మనం వెనుక్కోవాలి. కొంచెం వాటరిష్గా ఉంటేనే ఆకుకూర పప్పు బాగుంటుంది కాబట్టి నేను అలానే వేసాను. ఇంకా నేను దీన్ని వెలుపుకుంటున్నా. ఉప్పు వేస్తే ఏంటంటే ఉడకదని చెప్పేసి వేయము, తర్వాతనే యాడ్ చేసుకుంటాం మేము. ఇంకా దీన్ని అంతటిని ఇలా ఎనిపేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి పప్పు, గోంగూర పప్పు అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇందులో తర్వాత వెనుపుకొని అంతా వేసుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి అంతే. ఇంకా సో అదంతా వెనుపుకున్న తర్వాత తరువాత అయితే పెట్టుకోవాలి కదా, కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు కొన్ని, ఆవాలు కొన్ని, జీలకర్ర కొంచెం, ఇవన్నీ తిరుమాంతకి ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మిర్చిలన్నీ మాకు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మా తోటలో మేము తెచ్చేసుకుంటాము. సో మిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్నులపాయలు, ఈ ఫ్లేవరే సూపర్ కాంబినేషన్ అండి. చిన్నులపాయలు దంచేసి ఇలా వేసుకుంటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పప్పులోకైతే ఎస్పెషల్లీ పప్పులో చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా డెఫినెట్గా వేసుకుని ట్రై చేయండి ఒకవేళ మీరు ఇవి యూస్ చేయనట్లయితే. సో ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇది చిటపట అనగానే ఈ తిరుమతను తీసుకెళ్ళి పప్పులో వేసేయడమే. సో చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా ఉండే పప్పు అయితే మనకి చాలా త్వరగా రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అందులో గోంగూర పప్పు, చాలామంది గోంగూర కొంతమంది తింటారు కొంతమంది తినరు. సో పప్పు ఇష్టంగా తినే వాళ్ళకి గోంగూర